మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజు పద్మపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవాగ్రదుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దానిని ఏ విధంగా ఆచరించాలి వివరంగా చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా మాఘమాసంలో శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది పిశాచత్వాన్ని నశింపజేస్తుంది ఈ వ్రతం ఆచరించిన మానవుడికి ప్రేతత్వమే ఉండదు ఈ ఏకాదశికి సంబంధించి ఒక పురాణ కథ ఉన్నది ఆ కథను నీకు వివరిస్తాను శ్రద్ధగా వినుము ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ నశిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ నివసిస్తున్నాడు దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు వాళ్ళు నిరంతరం అమృతాన్నే తాగుతారు ఆ అమృతాన్ని కూడా నోటితో తాగరు కళ్ళతోనే తాగుతారు ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది ఆ నందనవనంలో అప్సరసలు తిరుగుతూ ఉంటారు ఒకరోజు దేవేంద్రుడు అప్సరసలతో విచ్చలవిడిగా విహరిస్తూ ఆనందిస్తున్నాడు 50 కోట్ల మంది నర్తకీమణులచే నాట్యం చేయించాడు ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తుంటారు ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు అతడు శివునికి పరమభక్తుడు ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చొని ఉన్నారు వీరికి పుష్పదంతుడు అనే పేరుగల కుమారుడు ఉన్నాడు పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది 16 సంవత్సరాలు వచ్చేసరికి గాడిద వంటి పిల్ల కూడా అప్సరసలా తయారవుతుందనే నానుడి ఉంది ఆ విధంగా ఈ పుష్పవతి యవనంలోకి ప్రవేశించింది మరి ఆమె అందాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు ఆమె ముఖము పూర్ణిమ నాటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది అంతటి అందమైన ఈ పుష్పవతి యందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు ఒకరోజు ఇంద్రసభలో వీరిద్దరూ నాట్యం చేస్తున్నారు ఇంద్రుణ్ణి సంతృప్తి పరచడం కోసం వీరందరూ కూడా నృత్యం చేయటానికి వచ్చారు వీరిద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ లయ తప్పి అపస్వరంతో పాడుతున్నారు ఆ ప్రేమికులిద్దరూ మన్మధుని పంచబాణాలకు వశులైనారు వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో కూడా లేరు లయ తప్పినా అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు తాళం తప్పింది లయ కూడా తప్పింది వెంటనే వారిద్దరూ పాడే పాట చెవులకు ఇంపుగా అనిపించలేదు ఇక ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది కామంతో ఉన్న ఆ గంధర్వ జంటను చూసి చీచీ పాపాత్ములారా మీ ప్రభువునైన నా ఆజ్ఞను అతిక్రమించినందువల్ల మీరు శిక్ష అర్హులు మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను మీరిద్దరూ పిశాచాలుగా అవ్వండి దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు ఇక ఆ ఇద్దరూ ఎంతో దుఃఖించారు వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు ఇంద్రుని శాప ప్రభావంగా పిశాచములైనారు దట్టమైన అరణ్యంలో తిరుగుతున్నారు భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు పిశాచ జన్మలో వాసన రుచి స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు వారి రూపం వికృతంగా మారిపోయింది ఎంత దపిక కలిగినా నీళ్లు తాగలేరు ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు నిద్రా సుఖం లేక ఒక కొండ గుహలో విహరిస్తున్నారు హిమాలయ ప్రాంతం కాబట్టి ఆ పిశాచ దంపతులు ఆ చలికి గడగడా వణికిపోతున్నారు
ఆ పిచాచ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించడం మానేశారు. నీరు దొరికినా తాగలేరు. ఇక ఒక రోజు జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు. ఆకులు కాని పండ్లు కాని తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలిబాధను సహిస్తూ పడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. దారుణమైన చలితో బాధపడుతున్నారు. ఆ బాధను అనుభవిస్తూ ఆ చెట్టు కిందనే ఉన్నారు. ఒకరినొకరు ఆనుకొని ఆ రాత్రి ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా ఆ పిచాచాలు నిద్రపోలేదు. ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది. ఇక ద్వాదశి రోజు ఆ పిచాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయం సమయంలో భుజించి ద్వాదశి పారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది. దాంతో భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడైనాడు. వారిద్దరికీ పిచాచత్వం తొలగిపోయింది. పుష్పవతి పుష్పదంతుడికి పూర్వపు గంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్లీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్లారు. స్వర్గలోకంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరకు వెళ్లారు. ఆనందంతో నమస్కారం చేశారు. వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు, నేను పిచాచాలను కమ్మని మాత్రమే శపించాను. శాప విమోచనం చెప్పలేదు కదా. మరి మీరు ఏ పుణ్యం వల్ల నా శాపం నుండి విముక్తులైనారు? నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఎలా ఇలా మారారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ అనే ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దాంతో మా ఇద్దరికీ కలిగిన పిచాచత్వం తొలగిపోయింది అన్నారు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంత, నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యథేచ్ఛగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు. దానికి పుష్పవతి పుష్పదంతుడు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు ఈ జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడు? అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థములలో స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రతకథను విన్నా చెప్పినా చదివినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సమస్త పాపాలు పోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి ఇహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణుస్వరూపిని సహస్రనామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధి పొందాడు. భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహులు. అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలు, విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, అన్ని శుభాలే జరుగుతాయి. ఆ మంత్రమేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు 3 సార్లు చదివితే మీ ఇంట్లో అన్నీ శుభాలే.